నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు, అందులో జ్యోతి వెళ్ళిపోయింది. అందుకే ఏం చేస్తారంటే పడుకోబెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు, దానికి మట్టి మీద పసుపు కుంకాలు వేరు, అది అమంగళ దీపం. మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కసిన పువ్వులు వెయ్యాలి, లేదా పసుపు వెయ్యాలి, లేకపోతే కుంకుమ వెయ్యాలి, లేకపోతే కసిన అక్షతలు వెయ్యాలి, వేసి నమస్కారం చేయాలి. అదే ఈశ్వరుడు. నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఈ లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని వేసేవింతున్. వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు. భా అంటే కాంతి. అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు. ఇక పూజకి సంబంధించి నీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఏదో పసిపిల్లలు ఉన్నారు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు. ఐదు ఉపచారాలు. ఉమామహేశ్వరాభ్యాం నమః. దీపం అర్ఘ్యం పాజ్యం చందనం నైవేద్యం సమాప్తం. ప్రధా ఐదు చెప్పు, లేదు పదహారు చెప్పి అక్షతలు వేసి లేచిపో, నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేయి, చాలు పూర్తయిపోతుంది. పూర్తిగా మాత్రం మానకూడదు. ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కారణానికే కాదు ఏటి సూతకంలో కూడా మానకూడదు. చాలామంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తూ ఉంటుంటారు. నిత్య పూజ మానకూడదు, కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు, కొండల మీదకి వెళ్ళకూడదు, వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు. తప్ప ఏటి సూతకంలో ఉన్నంతకాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరము లేదు, చేసి తీరాలి కూడా. కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు. ఆవునీతితో పెట్టడం పరమశ్రేష్టం. ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవునీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం నుంచి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళిందనుకోండి, యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు. శనీశ్చరుడు హృదయ కవాటానికి అధిపతి. ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తుంటాడు. ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి, హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది, ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు. మీరు నమ్మండి నమ్మపోండి, ఈ మధ్య ఒక ఆవిడికి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది. ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు. ఎక్కువ కదలకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని మించి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా భర్తగారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునేది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ పరీక్షల కోసం పెడితే ఆశ్చర్యకరంగా ఆవిడికి గుండె కవాటాలు కండరాలు మామూలుగా పనిచేసాయి. అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువ పెట్టిస్తారు. కారణం ఏంటంటే బయట చలి, లోపల రక్తనాళాలు కుంచుకుపోతాయి, మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి ఆ పొగ ద్వారా ప్రాణుల్ని రక్షిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అన్ని దీపాలు వెలిగిస్తారు. ఎక్కడ చూసినా దీపపు కాంతి పడితే చాలు, మిగిలిన ప్రాణులన్నీ అభ్యున్నతి పొందుతాయి. కాబట్టి అసలు ఒక శ్లోకం ఉంది, కీటా పతంగాహంశకాశ్చ విప్రాహ జలేస్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శపచాహి విప్రాహ. ఆ శ్లోకం చెప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టకూడదు, అది చెప్పి దీపం పెట్టాలి అసలు సంధ్య వేళలో. కాబట్టి దీపం అనేటటువంటిది పెట్టడం మన అభ్యున్నతి కొరకు. ఇంట దీపం వెలుగుతోందంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు, ఇల్లు శోభనాలకి శుభాలకి ఆలవాలంగా ఉంది అని గుర్తు. ఆ ఇంట్లో ఊరికి దూరం అంటే ఎవరు ఉండరు, కనీసం దీపం పెట్టడం కోసం ఎవరికో ఇచ్చారంటారు. ఇంట దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు, అంత అమంగళకరం. నేను అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది, ఎవరైనా తాళం వేసి ఊరెడుతున్నాడు అనుకోండి, ఇంటి పురోహితుడికి తాళం చెవి ఇచ్చి వెళ్ళేవారు.
ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లంగడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి. ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు, సింహాసనంలో ఆయన ఉన్నాడు, తాళం వేసి వెళ్ళిపోతే ఆయనకి అన్నం, ఆ భావన ఉంటే ఆయన ఉన్నాడని గుర్తు. పర్వాలేదండి, ఆయనకి లోటు ఏమిటంటే ఆయనే నాకు పెడతాడంటే ఇంకేం పరమేశ్వరుడు. అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి వెళ్ళేవారు. ఒకవేళ అలా ఏ కారణం చేతనైనా ఇంటి పురోహితుడు వచ్చి కూడా దీపం పెట్టకుండా ఇల్లు సంవత్సరంలో కొన్ని రోజులు తాళం వేసి ఉన్న కారణం చేత అమంగళకరమైనటువంటి స్థితి యజమానికి కలగకుండా దోషాల నివారణ కావాలంటే దానికి శాస్త్రంలో మినహాయింపు కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం 365 ఒత్తులు గుత్తి చేసి నీతిలో ఉంచి దీపం వెలిగిస్తారు. 365 రోజులు మా ఇంట్లో దీపం పెట్టని దోషం ఏదన్నా ఉంటే తొలగుగాక. దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, ఇంట దీపం వెలగాలి. కాబట్టి ఆవిడ సహకారాన్ని బట్టి, ఆవిడ లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు ఉంటే సంగ్రహంగా చేయొచ్చు. దీపం పెట్టడానికి అభ్యంతరం అసలు ఎప్పుడూ లేదు. నేను మీ ప్రశ్నకి సమగ్రంగా జవాబిచ్చాను అనుకుంటున్నాను. భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి? నా అదృష్టమైన విల్లాలవడం అన్నాడు అనుకోండి, ఏ మహానుభావుడు అన్నాడో గాని, మొగడు మెచ్చిన చాల కాపురంలోన మొగలి పూలా గాలి ముత్యాలవాన, మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది? అదే నా కర్మ, నా కర్మ అని 10 మాటలు అంటున్నాడు అనుకోండి, పాపం ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది. ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు, ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది, ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది. ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే, నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టం అవడానికి కారణమే అన్నాడు అనుకోండి, ఆమె పొంగిపోతుంది. లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి. నాకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి, 2వ కన్ను బాగా కనపడదు. నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది, పాపం ఏమిటో ఒక్క కన్నే 2వ కన్ను కనపడదు, అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది 2వ కన్ను కనపడదు.